फ्रेंड्स वीडियो नी रियल लाइफ एग्जांपल तो वीडियो ने स्टार्ट चेस्तानु। सो 2019 टेक्की अंटे टेक कंपनी लो वर्क चेसे लेडी अलगे फ्रॉड पर्सन। सो वीलिद्दरू सोशल मीडिया द्वारा अयिते कलुसुकुन्नारु। अयिते आ फ्रॉड पर्सन आ टेक्की तो एमनि चेप्पाडु अंटे, सो नेनु ओक बिजनेस मैन नी, नाकु डिफरेंट कंट्रीस लो चाला बिजनेसेस अयिते उन्नायि अनि चेप्पाडु। सो ई विषयं चेप्पगाने आ टेक्की चाला संतोषपड़िपोयि ఆమె పులిహోర కలపటం స్టార్ట్ చేసింది। సో వీళ్ళిద్దరూ కూడా అలాగే చాట్ చేసుకుంటూ ఉన్నారు। అయితే 2019 అక్టోబర్లో ఆ యొక్క ఫ్రాడ్ పర్సన్ ఆ టెక్కీకి ఒక టెక్స్ట్ అయితే పంపించాడు। సో ఆ టెక్స్ట్ ఏంటంటే, నేను మలేషియా ఎయిర్పోర్ట్లో స్టక్ అయి ఉన్నాను, సో నా మెటీరియల్స్ అన్నీ కూడా అక్కడ స్టక్ అయి ఉన్నాయి, నాకు కొంచెం మనీ పంపించు అని చెప్పేసి ఆ యొక్క ఫ్రాడ్ పర్సన్ ఆ టెక్కీకి అయితే మెసేజ్ అయితే సెండ్ చేయటం అయితే జరిగింది। సో ఈ యొక్క మెసేజ్ చూసిన ఆ టెక్కీ ఏం చేసిందంటే, కొంత మనీ అనేది ఆ యొక్క ఫ్రాడ్ పర్సన్ అకౌంట్కి అయితే ట్రాన్స్ఫర్ చేసింది। అలాగే కొన్ని డేస్ ఆగిన తర్వాత ఆ యొక్క ఫ్రాడ్ పర్సన్ మళ్ళీ ఆ టెక్కీకి ఇంకొక మెసేజ్ అయితే సెండ్ చేశాడు। సో ఏమని సెండ్ చేశాడు అంటే, సో నేను న్యూఢిల్లీ ఎయిర్పోర్ట్లో అయితే ఉన్నాను, నాకు కొంచెం ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ అయితే ఉంది, సో నాకు కొంచెం మనీ పంపించండి అని చెప్పేసి ఆ యొక్క ఫ్రాడ్ పర్సన్ ఆ యొక్క టెక్కీకి అయితే మెసేజ్ అయితే సెండ్ చేయటం అయితే జరిగింది। సో ఆ యొక్క మెసేజ్ చూసిన ఆ యొక్క టెక్కీ మళ్ళీ కొంత అమౌంట్ని ఆ యొక్క ఫ్రాడ్ పర్సన్ యొక్క అకౌంట్కి అయితే సెండ్ చేయటం అయితే జరిగింది। అయితే 2019 డిసెంబర్లో మళ్ళీ ఆ యొక్క ఫ్రాడ్ పర్సన్ మళ్ళీ ఆ యొక్క టెక్కీకి అయితే మళ్ళీ ఒక మెసేజ్ అయితే పంపించాడు। సో ఈ యొక్క మెసేజ్లో ఏమని ఉందంటే, సో నేను అమెరికాలో ఎయిర్పోర్ట్లో అయితే ఉన్నాను, సో అమెరికా ఎయిర్పోర్ట్లో నాకు క్లియరెన్స్కి కొంత మనీ అయితే కావాలి, నాకు కొంత మనీ పంపించని చెప్పి ఆ యొక్క ఫ్రాడ్ పర్సన్ ఆ యొక్క టెక్కీకి అయితే మళ్ళీ ఒక మెసేజ్ అయితే పంపించాడు। సో ఇట్లా 3 టైమ్స్ అనేది ఆ యొక్క ఫ్రాడ్ పర్సన్ అనేది మెసేజ్ అయితే సెండ్ చేయటం అయితే జరిగింది। సో ఈ యొక్క టెక్కీ ఏం చేసిందంటే, 3 టైమ్స్ కూడా ఆ యొక్క మనీ అనేది ఆ యొక్క ఫ్రాడ్ పర్సన్ అకౌంట్కి అయితే సెండ్ చేయటం అయితే జరిగింది। సో ఫైనల్గా ఏమని తేలిందంటే, ఈ యొక్క ఫ్రాడ్ పర్సన్ ఒక ఫ్రాడ్ అని అయితే తేలింది। సో ఈ యొక్క 3 మంత్స్లో ఆ యొక్క టెక్కీ టోటల్గా 9.27 లాక్స్ని అయితే సెండ్ చేయటం అయితే జరిగింది। సో ఈ ప్రాసెస్ అంతా కూడా మనము ఒక సైబర్ క్రైమ్ అని అంటాం। సో సైబర్ క్రైమ్ని ఆపటం ఎలాగా, సైబర్ క్రైమ్కి సొల్యూషన్ ఏంటి అంటే, సో నెట్వర్క్స్ కంప్యూటర్స్ డేటాని అటాక్స్ నుండి కానీ, డ్యామేజ్ నుండి కానీ, లేకపోతే అనాథరైజ్డ్ యాక్సెస్ నుండి కానీ ప్రొటెక్ట్ చేస్తే ఈ యొక్క సైబర్ క్రైమ్స్ని అయితే మనమైతే ఆపొచ్చు। సో ఈ యొక్క సైబర్ క్రైమ్స్ని ఎవరు ఆపుతారు అంటే, సో ఒక సైబర్ సెక్యూరిటీ ఎక్స్పర్ట్ అనేది ఈ యొక్క సైబర్ క్రైమ్స్ని అయితే ఆపటం అయితే జరుగుతుంది। సో ఈ వీడియోలో వచ్చేసి సైబర్ సెక్యూరిటీ గురించి కంప్లీట్ డీటెయిల్స్ని అయితే మీతో షేర్ చేస్తాను। సో డీటెయిల్స్ లైక్, అసలు సైబర్ సెక్యూరిటీ అంటే ఎవరు, సైబర్ సెక్యూరిటీ ఏం చేస్తారు, సైబర్ సెక్యూరిటీ అవ్వాలి అంటే మీ దగ్గర ఏమేమి స్కిల్స్ ఉండాలి, సైబర్ సెక్యూరిటీ చేయడానికి మన ఇండియాలో బెస్ట్ ఇన్స్టిట్యూట్స్ ఏంటి, సో వన్స్ మీరు సైబర్ సెక్యూరిటీ కోర్స్ కంప్లీట్ చేసిన తర్వాత మీ యొక్క శాలరీస్ ఏ విధంగా ఉంటాయి, అలాగే సైబర్ సెక్యూరిటీకి ఫ్యూచర్లో స్కోప్ ఏ విధంగా ఉంటుంది అనేది, సో ఈ వీడియోలో సైబర్ సెక్యూరిటీ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీతో షేర్ చేస్తాను। వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి। అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి మన ఛానల్ని షేర్ చేయండి, అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ అయితే యాక్టివేట్ చేసుకోండి। సో వితౌట్ ఎనీ ఫర్దర్ యూ, లెట్స్ గెట్ స్టార్టెడ్। ఓకే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. సో సైబర్ సెక్యూరిటీ ఎక్స్పర్ట్ ఎవరు అంటే, సో మనం సింపుల్ భాషలో చెప్పుకోవాలి అంటే, ఎలక్ట్రానిక్ డివైసెస్, నెట్వర్క్స్, అలాగే ఎలక్ట్రానిక్ ఇన్ఫర్మేషన్ని ప్రొటెక్ట్ చేసేవాడే సైబర్ సెక్యూరిటీ ఎక్స్పర్ట్కి అయితే మనం పిలుస్తాం। సో ఇతను ఏం చేస్తాడంటే, కొన్ని సెక్యూరిటీస్ని అయితే ప్రొటెక్ట్ చేస్తాడు। సో సెక్యూరిటీస్ లైక్ నెట్వర్క్ సెక్యూరిటీ, అప్లికేషన్ సెక్యూరిటీ, ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ, ఆపరేషనల్ సెక్యూరిటీ, డిజాస్టర్ రికవరీ, యూజర్ ఎడ్యుకేషన్ ఆఫ్ సాఫ్ట్వేర్ అండ్ టెక్నాలజీ, సో ఇట్లా వేరియస్ సెక్యూరిటీస్ అనేది ఈ యొక్క సైబర్ సెక్యూరిటీ ఎక్స్పర్ట్ అయితే ప్రొటెక్ట్ చేయడం అయితే జరుగుతుంది। సో అసలు సైబర్ సెక్యూరిటీ ఎక్స్పర్ట్ ఏం చేస్తాడు, సో ఇప్పుడు నేను చెప్పబోయే ఫాలోయింగ్ థింగ్స్ అన్ని కూడా ఈ యొక్క సైబర్ సెక్యూరిటీ అయితే చేస్తాడు। సో అందులో ఫస్ట్ వచ్చేసి వేరియస్ నెట్వర్క్ ప్రోగ్రామ్స్ని ఇంప్లిమెంట్ చేయడానికి ఆ యొక్క నెట్వర్క్కి ఒక గార్డ్ లాగా అయితే ఉంటాడు, అలాగే వేరియస్ ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్తో అతను కొలాబరేట్ అయ్యి వేరియస్ ప్లానింగ్స్ అయితే ప్లాన్ చేస్తూ ఉంటాడు। అండ్ నెక్స్ట్ వచ్చేసి అతను వేరియస్ వైరసెస్, మాల్వేర్, అలాగే డిఫరెంట్ ఇష్యూస్ని అయితే డీల్ చేస్తూ ఉంటాడు। అండ్ నెక్స్ట్ వచ్చేసి వేరియస్ ఫైర్ వాల్స్ని అయితే ఈ యొక్క సైబర్ సెక్యూరిటీ ఎక్స్పర్ట్ అయితే డిజైన్ చేస్తూ ఉంటాడు, అలాగే ఆ డేటా ఏదైతే ఉందో ఆ డేటాని అయితే డైలీ మానిటర్ చేస్తూ ఉంటాడు, అలాగే ఒక సైబర్ సెక్యూరిటీ ఎక్స్పర్ట్ ఎప్పుడు అప్డేటెడ్గా ఉంటాడు। సో హీఈస్ అప్డేటెడ్ ఇన్ ఇల్లీగల్ అండ్ లీగల్ టెక్నాలజీస్, సో ఎప్పుడు కూడా అతను అప్డేటెడ్గా అయితే ఉంటాడు। అండ్ నెక్స్ట్ వచ్చేసి సైబర్ అటాక్స్ని అయితే అనలైజ్ చేస్తూ ఉంటాడు, సో వేరియస్ సైబర్ అటాక్స్ని అయితే అబ్జర్వ్ చేసి, సో ఏ స్టేజ్లో ఈ యొక్క సైబర్ అటాక్ జరిగిందని చెప్పేసి అతను అనలైజ్ చేస్తూ ఉంటాడు, అలాగే నెక్స్ట్ వచ్చేసి డిఫరెంట్ సైబర్ అటాక్స్కి న్యూ వేస్ అయితే కనిపెడుతూ ఉంటాడు, సో ఈ యొక్క సైబర్ అటాక్స్ నుండి ఏ విధంగా మిమ్మల్ని ప్రొటెక్ట్
ప్రొటెక్ట్ చేసుకోవాలని చెప్పేసి న్యూవేస్ అయితే కనిపెడుతూ ఉంటాడు. అండ్ న్యూవేస్ కనిపెట్టి ఫైనల్ యూజర్ ఎవరైతే ఉంటారో అతన్ని ఎడ్యుకేట్ చేస్తూ ఉంటాడు, అతన్ని కూడా అప్డేటెడ్గా అయితే ఉంచుతాడు. సో ఇన్ని థింగ్స్ అనేది ఒక సైబర్ సెక్యూరిటీ ఎక్స్పర్ట్ అయితే చేస్తాడు. అలాగే ఒక సైబర్ సెక్యూరిటీ ఎక్స్పర్ట్ అవ్వాలంటే మీ దగ్గర ఏమేం స్కిల్స్ ఉండాలి అంటే, సో స్కిల్స్ లైక్ స్ట్రాంగ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్, గుడ్ నాలెడ్జ్ ఆఫ్ సెక్యూరిటీ టూల్స్ అండ్ కంప్యూటర్ సిస్టమ్స్, ఎ గ్రిప్ ఓవర్ మాలిషియస్ కోడ్స్, స్ట్రాంగ్ అనలిటికల్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్, ఎబిలిటీ టు మల్టీటాస్క్, అండర్స్టాండింగ్ ఆఫ్ సెక్యూరిటీ ప్రిన్సిపల్స్, ఇంటిగ్రిటీ అండ్ డిపెండబిలిటీ. సో ఒక సైబర్ సెక్యూరిటీ ఎక్స్పర్ట్ అవ్వాలి అంటే సో ఇన్ని స్కిల్స్ అయితే మీ దగ్గర అయితే ఉండాలి. అలాగే సైబర్ సెక్యూరిటీకి ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకున్నట్లయితే, సో మీ యొక్క 10+2 వచ్చేసి ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ బోర్డు నుండి అయితే మీరైతే కంప్లీట్ చేసి ఉండాలి, విత్ మ్యాథ్స్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంగ్లీష్ యాజ్ సబ్జెక్ట్స్. సో సైబర్ సెక్యూరిటీ కోర్స్ చేయడానికి మనకి ఎన్ని పాపులర్ కోర్సెస్ అవైలబుల్గా ఉన్నాయనేది ఇప్పుడైతే చూసుకుందాం. సో కోర్సెస్ లైక్ బీటెక్ ఇన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, బీటెక్ ఇన్ ఇన్ఫర్మేషన్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, బీఈ ఇన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, డిప్లొమా ఇన్ సైబర్ సెక్యూరిటీ, బీటెక్ ఇన్ సైబర్ సెక్యూరిటీ అండ్ ఫారెన్సిక్స్, మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్, ఎంబీఏ ఇన్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ మేనేజ్మెంట్, ఎంఈ ఇన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎంటెక్ ఇన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎంటెక్ ఇన్ సైబర్ సెక్యూరిటీ, పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ సైబర్ సెక్యూరిటీ, అలాగే ఆన్లైన్ కోర్సెస్. సో ఇన్ని పాపులర్ కోర్సెస్ అనేది మనకి సైబర్ సెక్యూరిటీ కోర్స్ చేయడానికి అవైలబుల్గా అయితే ఉన్నాయి. అలాగే కోర్స్ చేయడానికి బెస్ట్ ఇన్స్టిట్యూట్స్ ఏంటనేది ఇప్పుడైతే చూసుకుందాం. సో ఇన్స్టిట్యూట్స్ లైక్ హిందుస్థాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, జైపూర్ నేషనల్ యూనివర్సిటీ, గల్గొటియాస్ యూనివర్సిటీ, గ్రాఫిక్ ఎరా యూనివర్సిటీ డెహ్రాడన్, చండీగఢ్ యూనివర్సిటీ యూపీఈఎస్ దెహ్రాదూన్, బిట్స్ హైదరాబాద్, ఎస్ఆర్ఎం యూనివర్సిటీ, క్రెసెన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, అమృతా యూనివర్సిటీ. సో ఇప్పుడు చెప్పిన ఇన్స్టిట్యూట్స్ అన్నీ కూడా ఈ యొక్క కోర్స్ చేయడానికి ది బెస్ట్ ఇన్స్టిట్యూట్స్. అలాగే వన్స్ ఈ కోర్స్ చేసిన తర్వాత మిమ్మల్ని రిక్రూట్ చేసుకోవడానికి వచ్చే టాప్ కంపెనీస్ అయితే ఇప్పుడైతే చూసుకుందాం. సో కంపెనీస్ లైక్ గూగుల్, మైక్రోసాఫ్ట్, విప్రో, సిస్కో, పొలారిస్, డెలాయిట్, టీసీఎస్, డెన్ నెట్వర్క్, వడాఫోన్, ఈవై, కౌన్సిల్ ఆఫ్ సైబర్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఎన్ఫోర్స్మెంట్, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ, పోలీస్ డిపార్ట్మెంట్, యునిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా, సైబర్ క్రైమ్ ఛాంబర్. సో ఇలాంటి మరిన్ని కంపెనీస్ మిమ్మల్ని రిక్రూట్ చేసుకోవడానికి రావటం అయితే జరుగుతుంది. అలాగే మిమ్మల్ని వన్స్ రిక్రూట్ చేసుకున్న తర్వాత మీ యొక్క శాలరీస్ వచ్చేసి ఈ విధంగా అయితే ఉంటాయి. సో ఎంట్రీ లెవెల్ జాబ్స్ కింద పెనిట్రేషన్ టెస్టర్కి 5,95,000 పర్ యానం, ఫారెన్సిక్ కంప్యూటర్ అనలిస్ట్కి 6 lakhs పర్ యానం, సీనియర్ ఐటీ ఆడిటర్కి 6,16,000 పర్ యానం, నెట్వర్క్ సెక్యూరిటీ ఇంజనీర్కి 5,52,000 పర్ యానం, ఇన్సిడెంట్ అనలిస్ట్కి 4,85,000 పర్ యానం, సెక్యూరిటీ సాఫ్ట్వేర్ డెవలపర్కి 4,94,000 పర్ యానం, సెక్యూరిటీ సిస్టమ్స్ అడ్మినిస్ట్రేటర్కి 4,98,000 రూపీస్ పర్ యానం, అలాగే ఎథికల్ హ్యాకర్కి 5,03,000 పర్ యానం, ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ అనలిస్ట్కి 5,39,000 రూపీస్ పర్ యానం. అలాగే మిడ్ లెవెల్ జాబ్స్ చూసుకున్నట్లయితే ఐటీ సెక్యూరిటీ ఇంజనీర్కి 7,54,000 పర్ యానం, ఐటీ సెక్యూరిటీ కన్సల్టెంట్కి 7,16,860 పర్ యానం, ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఆఫీసర్కి 10 lakhs పర్ యానం, ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ స్పెషలిస్ట్కి 10 lakhs పర్ యానం, ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ మేనేజర్కి 20 lakhs పర్ యానం. అలాగే హై లెవెల్ జాబ్స్ చూసుకున్నట్లయితే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మేనేజర్కి 20 lakhs పర్ యానం, సెక్యూరిటీ ఆర్కిటెక్ట్కి 22,30,000 పర్ యానం, సెక్యూరిటీ డైరెక్టర్కి 26 lakhs పర్ యానం, చీఫ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఆఫీసర్కి 30 lakhs పర్ యానం. సో మీ యొక్క శాలరీస్ అనేది ఈ విధంగా అయితే ఉంటాయి. అండ్ ఈ కోర్స్కి ఫ్యూచర్లో ఎంత స్కోప్ ఉందనేది ఇప్పుడైతే చూసుకుందాం. సో గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్కి, ప్రైవేట్ ఆర్గనైజేషన్స్కి, అలాగే ఇండివిజువల్స్కి నవే డేస్లో చాలా థ్రెట్ అయితే ఉంది. సో ఎంత థ్రెట్ ఉందంటే, సో ఎవ్రీ 9 సెకండ్కి ఒక సైబర్ అటాక్ అయితే జరుగుతుంది. సో ఎవ్రీ ఇయర్ కూడా 6 trillion ప్రాపర్టీస్ అనేది డ్యామేజ్ అవటం అయితే జరుగుతుంది. సో గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్కి, డిఫెన్స్ ఆర్గనైజేషన్స్కి, అలాగే మనకి పెద్ద పెద్ద కంపెనీస్ లైక్ గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్, సో ఇట్లా పెద్ద పెద్ద కంపెనీస్ అన్నిటి కూడా సైబర్ సెక్యూరిటీ ఎక్స్పర్ట్స్ అనేది చాలా అవసరము. ఎందుకంటే వాళ్ళు ఒక డేటాని స్టోర్ చేసుకున్నా, లేకపోతే ఆ యొక్క డేటాని వేరే వాళ్ళకి పంపిస్తున్నా, ఆ డేటాని సెక్యూర్గా ట్రాన్స్ఫర్ చేయాలి. సో ఆ డేటాని సెక్యూర్గా ట్రాన్స్ఫర్ చేయాలంటే ఒక సైబర్ సెక్యూరిటీ ఎక్స్పర్ట్ అనేది కంపల్సరీగా అవసరం. సో పెద్ద పెద్ద కంపెనీస్ అన్నీ కూడా సైబర్ సెక్యూరిటీ ఎక్స్పర్ట్స్ని అయితే రిక్రూట్ చేసుకోవడం అయితే జరుగుతుంది. అలాగే మనకి నవేడేస్ 3.5 మిలియన్ జాబ్స్ అనేది వేకెంట్ అయితే ఉన్నాయి డ్యూ టు ఇన్సఫిషియంట్ గ్రాడ్యుయేట్స్. సో ఇప్పుడు కనుక మీరు ఈ యొక్క సైబర్ సెక్యూరిటీ కోర్స్ చేసినట్లయితే మీకు ఫ్యూచర్లో చాలా మంచి స్కోప్ అయితే ఉంది. సో ఇది సైబర్ సెక్యూరిటీకి సంబంధించిన ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్స్. సో ఐ హోప్ ఈ వీడియో ద్వారా మీరు సైబర్ సెక్యూరిటీ గురించి కొంత ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నారు అనుకుంటున్నాను. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి మన ఛానల్ని షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ కోసం
కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. సో దిస్ ఈజ్ యువర్ జాష్వా కమ్లకర్ సైనింగ్ ఆఫ్.